తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 53 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 11 పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం I'll give you one statistic which will make you understand the kind of importance Telangana government has given to teaching and students, educational institutions. Telangana Rakamundu, Ummadi Andhra Pradesh lo, Telangana Prantham lo, 65 ellallo, appatim 65 ellallo, Prabhutwal nadipina peddalu, mottam 65 ellallo erpaatu chesindi, 5 medical college. Kevalam 5 ante 5 medical college. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 ఏళ్లలో 65 ఏళ్లలో వాళ్ళు 5 మెడికల్ కాలేజీలు పెడితే ఈ 6 ఏళ్లలో ఆ సంఖ్యను రెట్టింపు చేసి మరొక 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను నేను చెప్పేది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాదు గవర్నమెంట్ రన్ మెడికల్ కాలేజెస్ వన్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సూర్యాపేట్ అనదర్ వన్ ఇన్ నల్గొండ ఇంకొకటి మహబూబ్ నగర్ మరొకటి సిద్దిపేట మరొకటి ఆదిలాబాద్ లో ఒక 5 కొత్తగా 65 ఏళ్లలో వాళ్ళు 5 మెడికల్ కాలేజీలు చేస్తే మా ముందున్న ప్రభుత్వాలు మేము 6 ఏళ్లలోనే కొత్తగా 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం దిస్ గోస్ టు షో యూ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ కేసీఆర్ గారి గవర్నమెంట్ హ్యాస్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోటింగ్ ఆర్ చిల్డ్రన్ టు కంపీట్ విత్ ద వరల్డ్ ఇంకా ఇది మాత్రమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టు చిన్న స్థాయి నుంచి అంగన్వాడీ స్థాయి నుంచి మొదలు పెడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఏ స్టూడెంట్ అయినా కూడా వారు మంచి పౌష్టికాహారం తినాలి అన్న ఉద్దేశంతో అంగన్వాడికి పోతే బాలామృతం సర్కార్ బడికి పోతే గవర్నమెంట్ స్కూల్కి పోతే ఈరోజు సన్నబియ్యంతో భోజనం మీరు కొన్ని ఒక విషయం చెప్తే మీకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్ ప్రోగ్రాం ఉండేది లేదని కాదు కానీ ఆనాడు ఆ దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేది మనం ఇళ్లలో కూడా ఎవరం తినం అట్లాంటి బియ్యంతో ఏదో పెట్టినామా అంటే పెట్టినాం అన్నట్టు తూతూ మంత్రంగా పేదవాడి పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం పెట్టినా తింటారు అన్నట్టు ఆనాడు దొడ్డు బియ్యంతో భోజనం పెట్టిన పరిస్థితి ఉంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొలత అనేది లేకుండా పిల్లోడు ఇంతే తినాలి ఇంత క్వాంటిటీ తినాలి అని లేకుండా అది కూడా ఉండేది దేర్ వాజ్ అ రేషన్ ఈవెన్ ఆన్ హౌ మచ్ టు ఈట్ హౌ మచ్ యూ షుడ్ ఈట్ అది కూడా తీసేసి క్యాప్ తీసేసి సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం ముఖ్యమంత్రి మనవడు మనవరాలు ఏ బియ్యంతో భోజనం చేస్తారో అదే బియ్యంతో ఈరోజు పేదింటి బిడ్డల కడుపు నిండా భోజనం పెడుతున్న సంస్కారవంతమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాటను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తా ఉన్నాను చెప్తూ పోతే ఎడ్యుకేషన్ రంగంలోనే ఇంకా నేను చాలా చెప్పొచ్చు ఇంకా చాలామంది ఇక్కడ మీరంతా టీచర్స్ కాబట్టి బేసిక్గా మీకు ఇందాక నేను రాగానే పిఎల్ శ్రీనివాస్ గారిని అడిగిన శ్రీనివాస్ గారు మీరు కోవిడ్ టైంలో కరోనా టైంలో లాక్డౌన్ టైంలో బికాజ్ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ తెలంగాణ ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నారు మరి నాకైతే చాలామంది మెసేజ్లు పంపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ పంపుతూ ఉంటారు అన్నా మాకు శాలరీస్ రాలేదు మాకు సహాయం చేయండి అని చెప్పి చాలామంది చెప్తుంటారు మీరు ఇచ్చారా నిజంగానే అడిగిన అడిగితే ఇచ్చామన్నా అన్నారు కానీ ఆయన అడుగుతున్నప్పుడు కింద రెస్పాన్స్ నేను చూస్తూ ఉన్నాను దట్స్ ఆల్ రైట్ డోంట్ బాదర్ ఐ నో వి ఆల్ వెంట్ త్రూ వాట్ ఎవర్ వి వెంట్ త్రూ నేనేమంటే అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి సీ దిస్ ఇస్ అ మీకు కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తా ఉన్నాను ఇట్స్ సైక్లికల్ ప్రాబ్లం నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేను ఎందుకంటే స్కూళ్ళు మూత పెట్టింది మేము గవర్నమెంట్ ఎందుకు మూత పెట్టాము పిల్లలకి కోవిడ్ రావద్దు మీకు కూడా నష్టం జరగద్దు మీరు కూడా కుటుంబాలు మీకు పిల్లలున్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు కోవిడ్ రావద్దు పిల్లలకి కోవిడ్ రావద్దు అనేది మా బాధ అందుకే స్కూల్స్ అన్ని కాలేజెస్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మొత్తం లాక్డౌన్ కదా సో వీ లాక్డౌన్ ఎవ్రీథింగ్ అప్పుడు మేనేజ్మెంట్స్ ఏమంటాయి పిల్లలు ఫీజు కట్టకపోతే నేను జీతాలు ఎట్లా ఇవ్వాలని మేనేజ్మెంట్స్ అంటాయి మీరు మీ ప్రిన్సిపల్ని అడిగినా మీ కరెస్పాండెంట్ అడిగినా వాళ్ళేమంటారు మాది కూడా హ్యాండ్ టు మౌతే కదా మాకు నెల నెల ఫీజు వస్తేనే కదా మీకు జీతాలు ఇచ్చేదని వారు అంటారు అందరూ అల్టిమేట్గా ఇప్పుడు మీరు గవర్నమెంట్ పరిస్థితి చూస్తే తెలుగులో సామెతలు సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవని ఎవరి బాధలు వాళ్ళు ఇప్పుడు పోయిన సంవత్సరం మార్చిలో బడ్జెట్ పెట్టుకున్నాం సరిగ్గా ఇదే టైంలో బడ్జెట్ పెట్టుకున్నాం అటు బడ్జెట్ పెట్టుకున్నామో లేదో ఇటు కరోనా వచ్చి పడ్డది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రొజెక్టెడ్ రెవెన్యూలో మనం ప్రొజెక్ట్ చేసింది ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 141,000 కోట్లు 180,000 కోట్లు ఏదో ఉండే లాస్ట్ 180,000 కోట్లు ప్రొజెక్టెడ్ రెవెన్యూలో మనకు కూడా కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల అన్ని రెవెన్యూస్ బంద్ అయినాయి ప్రజలు మిగతా అన్ని పనులు పనిచేసినారు కేవలం భోజనం చేయడం తప్ప మిగతా అన్ని పనులు ఆల్ ద అదర్ యాక్టివిటీస్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీ హెస్ కమ్ టు అ స్టాండ్ స్టిల్ దానివల్ల ఏమైంది బండ్లు కొనలేదు భూములు రిజిస్టర్ అవ్వలేదు
ఫ్లాట్స్ కొనలేదు కొత్తగా మార్కెట్లో అసలు కొన్నామంటే డబ్బులు లేవు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 52000 కోట్ల నష్టం రాష్ట్ర ఖజానా కూడా వాటిల్ని మాకు రిపీటెడ్ రిక్వెస్ట్ చాలా మంది చేశారు సర్ మాకు సపోర్ట్ చేయండి ప్రాబ్లం ఇస్ ప్రైవేట్ టీచర్స్ ఎంత మంది ఉన్నారు రాష్ట్రంలో ఒక లెక్క దిద్దాం అంటే యు ఆర్ నాట్ ఫెడరేటెడ్ మీ దగ్గర ఒక లెక్క ఎంత మంది ఉన్నారు 4 లక్షలు ఉన్నారా 5 లక్షలు ఉన్నారా 10 లక్షలు ఉన్నారా వి రియల్లీ డోంట్ నో ద స్టాటిస్టిక్స్ ఐ మీన్ వి కెన్ ఫైండ్ అవుట్ ద స్టాటిస్టిక్స్ ఇట్స్ నాట్ లైక్ వి కాంట్ బట్ ద వాల్యూమ్ ఇస్ సో హ్యూజ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఒక 4 లక్షల మంది ఉంటే ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం తీసుకుంటే 10-12 లక్షల మంది ఉన్నారు మరి 10-12 లక్షల మందికి సహాయం చేయాలి అంటే సహాయం చేస్తే కూడా మళ్ళీ మీరందరూ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మీకేమీ ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు సబ్సిస్టెన్స్ కింద ఇవ్వలేం ఇస్తే కనీసం మాత్రమే ఇవ్వాలి ఇవ్వకపోతే మళ్ళీ మీరే తిడతారు మమ్మల్ని ఎందుకు ఇచ్చావు ఈ పార్టీ దానికి కాబట్టి వి డిడ్ంట్ నో వాట్ టు డు ఆనెస్ట్లీ చెప్తున్నాను మీకు ఇందులో దాపరికం ఏం లేదు 10-12 లక్షల మందికి ఒక్కొక్కరికి 10000 రూపాయలు చొప్పున ఇవ్వాలన్నా 10000 కోట్లు అవుతుంది ఒక్కొక్కరికి 25000 ఇవ్వాలంటే 25000 కోట్లు అవుతుంది అండ్ ద కైండ్ ఆఫ్ మనీ దట్ వాజ్ రిక్వైర్డ్ ఈజ్ సంథింగ్ అన్ఫార్చునేట్లీ ఇఫ్ యూ రిమెంబర్ నాట్ ఓన్లీ తెలంగాణ నో అదర్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఇవాళ మా మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ మిత్రులు బీజేపీ మిత్రులు మమ్మల్నిమే ఇక్కడ బాధ ఇడతారు కానీ వాళ్ళు మరి ఇవాళ 20-22 రాష్ట్రాల్లో వాళ్ళు కూడా గవర్నమెంట్లో ఉన్నారు మనం అంటే ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక తెలంగాణలోనే ఉంది మరి వాళ్ళ గవర్నమెంట్ దేశంలో 20-22 రాష్ట్రాల్లో ఉన్నాయి ఏదైనా గవర్నమెంట్ ఎక్కడైనా ప్రైవేట్ టీచర్స్ని ఆదుకున్న పరిస్థితి ఉందా ఎందుకంటే ఎవరి చేతుల్లో ఏమీ లేదు ఏదో చిన్నగా నెలకి ఆ లాక్డౌన్లో 1500 రూపాయలు లేదా ఇంకోటి చిన్న సబ్సిస్టెన్స్ కింద నామమాత్రంగా ఎవరూ బాధపడకూడదు కనీసం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది తప్ప ఇంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి నిజంగా కూడా లేకపోయింది అంతే తప్ప మిమ్మల్ని ఏదో మీ గొంతులు వినబడకనో మీ అరుపులు వినబడకనో కాదు వి కీప్ సీయింగ్ ఆల్ ది న్యూస్ ఐటమ్స్ దట్ గెట్ రిపోర్టెడ్ సో హౌ మెనీ పీపుల్ హ్యాడ్ టు మూవ్ టు ఆల్టర్నేట్ ప్రొఫెషన్స్ ఇన్ఫాక్ట్ చాలామంది స్కూళ్ళు బంద్ అయినప్పుడు ఎందుకంటే కుటుంబాన్ని మెయింటైన్ చేయాలి పిల్లలు ఉన్నారు వాళ్ళను కాపాడుకోవాలి కాబట్టి చాలామంది ఐ హవ్ సీన్ రిపోర్ట్స్ ఆఫ్ పీపుల్ స్విచింగ్ టు మినియల్ జాబ్స్ ఆల్సో బట్ ఐ థింక్ అల్టిమేట్గా ఆలోచిస్తున్నప్పుడు మాత్రం ఐ థింక్ వి స్లోలీ బట్ స్టడీలీ రికవరింగ్ ఇప్పుడు చూస్తే మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయంటున్నారు కర్ణాటకలో పెరుగుతున్నాయంటున్నారు కానీ ఫార్చునేట్లీ తెలంగాణలో మరిగారు ఇప్పుడైతే రూమ్లో కూడా చాలామంది మాస్కులు కూడా వేసుకోలేదంటేనే ఇదర్ యూ గాట్ వ్యాక్సినేషన్ ఆర్ మీకు బాగా ధైర్యం వచ్చింది లేకపోతే తగ్గింది కొంత కాన్ఫిడెన్స్ పెరిగింది ఇదివరకు లేని పరిస్థితి అయితే కొంత వచ్చింది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇతరుల మీద దుమ్మెత్తిపోయడం చాలా ఈజీ నువ్వు ఫలానా పని చేయలేదు అని ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు చేసిన పని మా ప్రత్యర్థులు ఎలాగో చెప్పరు మేము చేసిన పని కానీ మీరు ఈసారి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని ప్రైవేట్ టీచర్లను ఆదుకోలేదు అని కాంగ్రెస్ మిత్రులు బీజేపీ మిత్రులు అడిగితే వారిని అడగండి 20-25 రాష్ట్రాల్లో మరి మీరున్నారు కదా స్వామి ఎక్కడన్నా చేశారా మీరు ఒక న్యాయ పాయస ఎక్కడన్నా ప్రైవేట్ టీచర్లకు ఇచ్చిండ్రా కొన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదని తిరుగుతున్నారు మీరు ఇచ్చిండ్రా మీ గవర్నమెంట్ ఇచ్చిందా ఎక్కడన్నా మరి వారు ఇవ్వకుండా మనం మమ్మల్ని తిట్టడం అన్యాయమే కదా వారు ఇచ్చి మాకు చెప్పాలి కదా దయచేసి ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ థింక్ అబౌట్ దిస్ రెండోది కూడా నేను మీకు చెప్పాలి సరే మీరు ఒక్క నిమిషం టేక్ ఆఫ్ ద హ్యాట్ ఆఫ్ బీయింగ్ అ ప్రైవేట్ టీచర్ ఆర్ యూనో బీయింగ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ ప్లీజ్ థింక్ లైక్ అ సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఫర్ అ ఫ్యూ మినిట్స్ దయచేసి ఒక నిమిషం ఆలోచించండి ఈ కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఈరోజు వారి అభ్యర్థిని మా మీద నిలబెట్టిందో ఎవరైతే ఈరోజు వారు మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారో భారతీయ జనతా పార్టీ మిత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ ఇంకొకరు కానీ మేమేం చేశానో నేను ఇప్పుడే మీ ముందు కొంత చెప్పాను ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ఆరేళ్లలో మంచినీళ్ళు బాగైనాయి ఇరిగేషన్ బాగైంది తెలంగాణలో ఈరోజు అప్పుడెప్పుడు మహాకవి దాశరథి గారు అన్నారు మా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కోటి రతనాల వీణ మాత్రమే కాదు కోటిన్నర ఎకరాల మాగాణగా తెలంగాణ మారింది అంటే 1 లక్ష కోట్ల పంట పండుతోంది అంటే తెలంగాణ దేశానికే ధాన్య భాండాగారంగా మారింది అంటే ఇది మనకు గర్వకారణం కాదా దయచేసి మీరు ఆలోచించండి